నష్టాలు ఉండొచ్చేమో గాని కాంపిటీషన్ ఉండకూడదు. ఒకవేళ కాంపిటీషన్ ఉంటే ఆ వ్యాపారం ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. బతుకుతారేమో కానీ ఊరు జనాలందరూ నేనేసే దోశ తిని బతుకుతారు. కొందరికి కిడ్నీలు ఖరాబ్ అయితే ఏమో కానీ నా హోటల్లో ఇడ్లీలు ఎప్పటికీ ఖరాబ్. మన హోటల్ కు నువ్వేమన్నా సరే తిరుగు లేదు, ఎదురు రారు. ఎందుకు లేదు ఎదురు? అగో మంగమ్మ హోటల్ ఉన్నది, ఇంకా అది రాలేదు, వచ్చిన తర్వాత స్టార్ట్ అయితే నీకు ఎదురు అనేది రాని మత్యం ఆడ చూడమా. రాదు సభకి నమస్కారం. నా వయ్యారతో నేను వడలేస్తాను, నా ఇష్టాలన్నీ కలిపి ఇడ్లీలేస్తాను, నా దూర వయసుతో దోశలేస్తాను. మీకు విషయం తెలుసో తెలీదో, మా ఇడ్లీకి కుష్బు గారి పేరే పెట్టుకున్నా, కుష్బు ఇడ్లీ. ఇంకో విషయం చెప్పనా రష్మి, నీకైతే మా బావ కృష్ణమోహన్ బావ అసలు హోటల్ కు వచ్చాడంటే వదిలిపెట్టాడు. ఎవరిని? ఆ టిఫిన్స్ ని. ఒక్క ఇడ్లీకి 3 బకెట్లు వాడతాడు తెలుసా అమ్మో. ఒక్కసారి ఇంత ఇడ్లీ వేసి జుర్రాడంటే అది వారం రోజులు రెడీ చెప్పాలి నీకు, రెడీ చెప్పాలి నీకు. అంత ఫేమస్ నా హోటల్ అంటే తెలుసు. దరిద్ర మొహందానా పొద్దు పొద్దున ఒక దరిద్ర మొహందాన్ని చూడాల్సి వచ్చింది. నేను అందమైన ముఖాన్ని చూసినానే, నేను కూడా దరిద్ర ముఖాన్ని చూసినే దరిద్ర కొట్టుదానా. నాది దరిద్ర ముఖం అనే కొంగ మొహందానా? అవునే దొంగ ముఖం దానా. నీదే నాదానే నీదే. నోట్లో మన్ను పోయా, నీ తాడి దంప ముక్కులో కట్టబెట్ట, పచ్చడి తీసి మొహాన పెట్ట, సుంచు మొహందానా, కంది మొహందానా, పంది మొహందానా, కుక్క మొహందానా, షిప్రెంట్ కలిసి బయట పెట్టేయమనుకుంటానో పొట్టినానా. ఇదే కావాల్సింది. ఇదే ఈ స్టేజ్ మీద నేను ఏదైతే చూడాలనుకున్నా అదే చూస్తానా? ఇన్ని రోజులు ఆ మెట్ల మీద కూర్చొని ఎన్ని ధారణాలు చేశారండి, ఎన్ని ధారణాలు చేశారండి. ఇది నా హోటల్ ప్లేట్లు కడిగిందండి. నువ్వు వాళ్ళ హోటల్ ఎప్పుడు ప్లేట్లు కడిగినావు, ఎందుకు మానేసినావు? ఏం చేయాలి రా, ప్లేట్లు కడుగుతా నా ముఖమే కనబడుతుంది. మరి నీ ముఖం నీకే చూసుకోబుద్ది, అట్లా మేమెట్లా చూస్తాం చెప్పు. నీలక్క కాదే, ప్లేట్లు కొడుకు పైకి రాలే, కష్టపడ్డా, పాలమ్మినా, పూలమ్మినా, హోటల్ కట్టినా. ఏం చేసినావు, ఇంకేమన్నా అమ్ముకోపోయినావు? ఏమమ్మంటావే? ఆ హోటల్ అమ్మ రాదే. అవ్వో నన్ను పట్టుకొని హోటల్ అమ్మమంటావా? అనే చుంచు ముఖందాన, దర్ద ముఖందాన, పంది ముఖందాను. భయమేత్తంద్రా నిన్ను చూస్తాంటే మెట్లు పెడతా, మెట్లు పెడతాడండి. వాడు వేస్ట్ గాడు, అన్నం తింటానా గడ్డి తింటానా, అన్నం తింటానా గడ్డి తింటానా. సార్ నేను ఇప్పుడు ఏమన్నా అడిగింది మాట్లాడరా? రారా పాప, నీకు నేను ఉన్నారా? ఏ బాబు ఎల్లవై నేనున్నాను, ఎల్లవై నేనున్నాను. ఇంకొకసారి మీరు గాని మీ కళ్ళు గాని నా హోటల్ మీద పడితే కళ్ళు కోసి గోళీలు పెడతాయి. మీరు ఇలా గొడవ పడతారు గాని ఎవరు వస్తారో తెలుసా? ఫుడ్ ఇన్స్పెక్టర్ వస్తాడు, ఈ హోటళ్ళలోకి వచ్చి చెక్ చేస్తాడు. మీరేమన్నా తేడా కొట్టింది అనుకో, 2 హోటళ్లు మూసేసి మిమ్మల్ని బయటికి పంపిస్తాడు. అన్ని మంచిగా పెట్టుకోవాలి. నేనే ఓనర్ నండి. ప్లేట్లు కడిగి అనుకున్నా, అప్పుడే అనుకున్నా అది పాసి ప్లేట్లు కడిగేది, అది ముగిపోయిన ప్లేట్లు కడిగేది. ఒకసారి ప్లేట్ మొహందానా, ఇప్పటికైనా నీ టేస్ట్ అర్థమైందానే. జఫ మొహందానా, జింగిరి మొహందానా, ఏంటిది మధ్యలో మీరు మీరు కొట్టుకుంటారని చెప్తున్నాను. సరే గానీ నీ హోటల్లో ఇడ్లీ ఎలా తయారు చేస్తారు? నా హోటల్ ఇడ్లీ అండి. ఏ పప్పు వేస్తారు? ఇడ్లీలో పప్పు వేస్తారా? ఒరే ఇడ్లీలో పప్పు వేస్తారంటేట్రా, నేను అప్పు వేసి ఇడ్లీ రా వేస్తేనే అది ఇడ్లీ అవుతుందిరా, అవుతుందిరా. మీ దాంట్లో సాంబార్ ఉందా? ఉందండి. ఇదిగండి.
ఇదేంటమ్మా వారం వారం పసుపు నీళ్ళు కానీ జల్లుతావా? ఇందులో కందిపప్పు ఏది? అంటే కందిపప్పుకు నాలాగనే సిగ్గెక్కువ అండి. అలాగే సిగ్గెక్కువ అంటే ఇక్కడ కుదరదు. ఎక్కడ ఏమనుకున్నావు? కందిపప్పు కూడా లేకుండా ఏం చేస్తున్నారు ఈ హోటల్లో? సార్ ఆ హోటల్లో తిన్నోడు డైరెక్ట్ మాచరికి పోతాడండి. ఆ హోటల్లో తిన్నోడు డైరెక్ట్ మంచాన్ని పడతాడండి. ఆ హోటల్లో తిన్నోడు ఉరేసుకొని చేస్తాడండి. ఆ హోటల్లో తిన్నోడు డైరెక్ట్ పోతాడండి. నీ హోటల్లో ఐటమ్స్, నీ హోటల్లో ఐటమ్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, చెక్ చేయాలి. అయ్యో ఫుడ్ ఆఫీసర్, అయ్యో ఫుడ్ ఆఫీసర్ గుడ్డు పెట్టిండు. నీ వాడు తినే దున్నపోతులే ఇప్పుడు చచ్చిపోయిండు. మీరు పుసుక్కనగా పోలీసులు దొరికిందనుకో మిమ్మల్ని తీసుకొని సెంట్రల్ జైలు వేస్తారు. మీకు ఉరి శిక్షే. నడవం తొందర ఇన్సల్ పారిపోయి. ఇప్పుడు ఈ కాంచలి ప్రవీణ్ గాని హోటల్ రెండు. జూనియర్ ఆర్టిస్ట్ బాగానే చేసావు రాజారు. ఎలా నటించానండి? అయ్యా సూపర్ అండి. అసలు 500 పర్ఫార్మెన్స్ కంటే మీరు 2000 చేశారండి. పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. ఈ 2000 తీసుకోండి. 2000 నాకు మీకే 2000. మీకు 2000 చూపితే మీరు చచ్చిపోయిండి అండి. ఇప్పుడు నేను ఇన్సల్ తప్పించుకోవాలి. రేజింగ్ రాజా మచాక. ఆడి దగ్గర వీడి దగ్గర ఇచ్చాను, వీడి దగ్గర వెళ్తుంది, ఆడి దగ్గర వేసాను. ఈ రెండు హోటల్కి ఓనర్ అయిపోయారు. రేపు నుంచి రేజింగ్ రాజ్ హోటల్. నన్నే మోసం చేస్తావా? అంతే అది. నువ్వు నన్నే మోసం చేస్తావారా? నన్నే మోసం చేస్తావురా? హలో 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 అయ్యి బాబు, అయ్యి బాబు. చూసావా, మన ఇద్దరు వేరే వేరే హోటల్ పెట్టుకుంటే మూడో వాడు వచ్చి మనల్ని వచ్చి ఇలానే నాశనం చేస్తాడే. మనం ఎప్పుడు ఇట్లనే కలిసి ఉండాలి, అర్థమైందా? అలా మరి మేము? నువ్వు వచ్చి నా హోటల్లో కప్పులు కడుగు, నువ్వు వచ్చి నా హోటల్లో చిప్పులు కడుగు. చూసావా, ఎప్పుడు ఇట్లా విడిపోకూడదే, కలిసి ఉండాలి. కలిసిదానా? ఖుష్బు గారు. రాకేష్ ఎనర్జీ ఉందా? ఫుల్గా. నీకు సుజాత? టోటల్ ఫన్. ఫన్ నిజంగానే అందరూ చాలా బాగా చేశారు. ఆ టైమింగ్ సుజాకు, రాకేష్ మీ ఇద్దరు మధ్యలో ఆ డైలాగ్ డెలివరీ టైమింగ్ లో సూపర్బ్ గా కనిపించింది. గుడ్ లక్. కృష్ణ భగవాన్ గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాకింగ్ రాకేష్ చాలా ఇన్వాల్వ్ అయ్యి చూసాం. మీ ఇద్దరు ఫైట్ మామూలుగా లేదు. అయితే ఎంకి పెళ్లి సుబ్బు సాగుకు వచ్చినట్టు వర్ష ఏం చేసింది? ఆవిడ మీద పడ్డారు. బేసికల్లీ నా ఫస్ట్ కిట్ నుంచి మరదలుగా చేస్తుంది సార్. ఒక చిన్న ఎనర్జీ వస్తుంది అంటే అని సరదాగా అలా కలుపుకుంది. అది సుజాత, అర్థమైంది కదా? ఓకే, ఆల్ ది బెస్ట్. ఎక్స్ట్రా జబర్దస్త్. ఓ బంగారు నీ చెయ్యి దక్కగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం. స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన కే స్క్వేర్ టీమ్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గార్జియస్ ఎవర్ గ్రీన్ ఖుష్బు గారు అండ్ కృష్ణ భగవాన్ గారు. హే గోంగూర తోటగాడ కాపు కాస, హే కోడి కూస వేళ దాకా ఎదురు చూసా,